వాహిని మీడియా ప్రేక్షక మహాశైవలకి అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు విద్య నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత వారి విద్య నైపుణ్యతను నేను నేర్చుకొని నేను ఒక వైద్యం చేస్తూ వస్తున్నాను ఈరోజు ఈ విషయం ఎందుకు మీ ముందుకు వస్తున్నానంటే ఇటీవల కాలంలో పిల్లల నుంచి బట్టి పెద్దవారి వరకు ఒకే ప్రాబ్లం ఏమిటంటే నరాల దౌర్బల్యం ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి రెండవది వచ్చి మూత్రం ద్వారా పోవటం దారలాగా నాలుగవది వచ్చి నిద్రలో పోవటం చాలామంది పిల్లలు కాలేదని యోచన చేస్తూ ఉంటారు ఏమని ఎన్ని సంవత్సరాలైనా నాలుగు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు పది పదహైదు సంవత్సరాలైనా కూడా పిల్లలు కారు కారణం ఏమిటి ఆ జీవకణాలు ఎప్పుడు దేహంలో చనిపోతాయో అప్పుడు పిల్లలు పుట్టేదానికి ఛాన్స్ ఉండదు చాలామందికి ఈ ఒక్క నూటికి చెప్పచ్చు అరవైనిక డెబ్బై పర్సెంట్ల వరకు ఆల్మోస్ట్ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి నేను ఈరోజు ఒక రెమెడీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చి జాకాయి అంటారు ఇది జాకాయి దీని జతకి బాదామి బంక చూడండి బాదాం బంక దాని జతకి ఇది చూడండి తుమ్మ బంక తుమ్మ ఎంత గట్టిగా ఉంటుందో దాని బంక కూడా దేహాన్ని అంత గట్టిపరుస్తుంది ఇది మాత్రం మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి ఇంతకు ముందే చెప్పాను నేను కొన్ని వీడియోల్లో తుమ్మ బంక తుమ్మ కాయ తుమ్మ చెక్క ఏదైనా కానీ చాలా అద్భుతంగా ధాతువుని నష్టపరచకుండా చేస్తుంది అలాగే ఇక్కడ చూడండి ఇది వచ్చి సఫేద్ మిశ్రీ ఇది తెల్లగా ఉంది చూడ్డానికి సఫేద్ అంటారు దీన్ని సఫేద్ మిశ్రీ అంటారు ఇది ధాతువులను అంటే కణాలను అద్భుతంగా పెంచే ఒక గుణం దీంట్లో ఉంటుంది దాని జతకి చూడండి సాలామిశ్రి దీన్ని సాలా మిశ్రీ అని పిలుస్తారు ఇది బజార్ల కొట్లో దొరుకుతుందండి కానీ వెల చాలా ఎక్కువగా ఉంటుంది కానీ దీని పని మాత్రం చాలా అద్భుతంగా అమోఘంగా పనిచేస్తుంది దీని జతకి పంజామిశ్రి ఇది పంజామిశ్రి అంటారు చూడండి పంజా ఎలాగుంటుందో మన చేతి వేళ్ళు ఎలాగుంటుందో అలాగుంటుంది పంజా దీని పంజామి శ్రేణిని పిలుస్తారు ఇది చూడండి ఇది పంజా లాగా చాలా అద్భుతమైన చెట్టు మూలికలు అనమాట ఈ ఒక్క కాంబినేషన్లో మా దగ్గర మందులు తయారవుతాయి ఇది ఎందుకు పనిచేస్తుంది అన్న ఒక విషయాన్ని వెళితే ఇది ధాతువులను క్షీణించిన ధాతువులను భద్రపరిచి దేహానికి పుష్టినిచ్చి కణాలను పెంచి పిల్లల సంతానం సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ సంతానాన్ని కలిగించే ఒక గుణం ఈ ఒక్క రెమెడీలో ఉంటుందన్నమాట దీన్ని మదనకామేశ్వరిని కూడా మేము పేరు పెట్టి యాభై నాలుగు చెట్టు మూలికలతో మేము ఒక మదన కామేశ్వరిని ఒక చ దీన్ని మేము చూ ఇస్తాము మందులు దీన్ని సంపూర్ణంగా మూడు నుంచి నాలుగు నెలలు మీరు వాడారంటే మీరు నష్టపోయిన ధాతువులను మళ్ళీ తెచ్చుకోగలరు న పోయిన నష్టపోయిన జీవితాన్ని మళ్ళీ రిటర్న్ తెచ్చుకోగలరు ఇది ఆయుర్వేదంలో మాత్రమే సాధ్యం ఇది ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఆయుర్వేదం అమృతం లాంటిది మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అనే అనుమానం అవసరం లేదు చాలా అద్భుతమైన రెమెడీ కానీ సైడ్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే దీనికి విరుద్ధంగా మీరు తిన్న ఆహార పదార్థాలు దీనికి విరుద్ధమైనప్పుడు రోజు రెండు రోజులు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అంతేగాని నెలల కొద్ది రాదు సంవత్సరాల కొద్దీ ఉండదు అలోపతి డాక్టర్లు ఇచ్చే మందుల్లాగా ఇది పనిచేయదు సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవు కానీ దయచేసి ఆయుర్వేదం పక్క మగం పెట్టి ఆయుర్వేదాన్ని వాడుకుంటూ నా దగ్గరే తీసుకోండి నేను చెప్పడం లేదు మీకు మీరు ఆయుర్వేదం నమ్మండి మీకు మీరుగా చేసుకోండి నేను ఇన్ని ఐటెంలు చూపించాను చూపించి మీకేం చెప్తున్నానో మీకు మీరుగా చేసుకోండి అలా కాలేదు అంటే నా దగ్గర యాభై నాలుగు చెట్టు మూలికలతో తయారు చేసిన మదనకామేశ్వరి చూర్ణము మదనకామేశ్వరి పువ్వులతో చేశాను ఇలాగా ఒకటి కాదండి యాభై నాలుగు చెట్టు మూలికలు దాని జతకి సిద్ధ వైద్యంలో మాకు కొన్ని సింధూరాలు భస్మాలు ఉంటాయి ఆ సింధూరాలు భస్మాలను దీంట్లో కలిపి మేము వైద్యం చేస్తూ వస్తుంటాము దీని నుంచి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మీ యొక్క దేహాన్ని వజ్రకాయకంలా చేసే ఒక గుణం ఈ యొక్క మిశ్రీలో ఉంటుందన్నమాట దయచేసి మీకు మీరుగా చేసుకున్నటువంటి చూడండి చూపించాను చేసుకోండి దీని జతకి అశ్వగంధ దోలగుండి శతావరి పన్నేరు ఇలా చాలా రకాలైన చెట్టు మూలికలను చేర్చి మేము మందులు చేస్తూ ఉంటాము దీన్ని మీకు మీరుగా చేసుకునే అయ్యాడు కాబట్టి చేసుకోండి అలా కాని పక్షాన మా దగ్గర దీనికి మందులు దొరుకుతాయి దీన్ని వాడుకున్నారంటే కంపల్సరీ మీకున్న సమస్యలు పరిహారం అవుతాయి కానీ ఒక్క విషయం చెప్తాను నెలకు తీసుకొని సరిపోలేదు వాడ మనకి రిజల్ట్ రాలేదని మాత్రం వదలకండి ఎందుకంటే మ్యాక్సిమం ఆయుర్వేదం అన్నది మూడు నుంచి నాలుగు నెలలు వాడాలి వాడితే మీకు కంపల్సరీ రిజల్ట్ కలుగుతుంది ఇది నూటికి నూరు పర్సెంట్లు నేను నమ్మకంగా చెప్తున్నాను దయచేసి ముందు కావాలా అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి వేస్ట్గా దయచేసి మాకు తొందర పెట్టకండి మీరు తొందర తెచ్చుకోకండి ముందు కావాలనే మాత్రమే అనుమానం ఉన్న వాళ్ళు ఎవరు కాల్ చేయకండి పర్లేదు ఏం సమస్య లేదు మాకు కావాలన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దీని గురించి ఇంకా నా వీడియోలు మీరు చూసి క్లియారిటీ కావాలనేటుగా ఉంటే కింద డిస్క్రిషన్లో వనస్పతి మీడియా అని చెప్పి లింక్ ఉంటుంది దాన్ని మీరు ప్రెస్ చేసి మీరు జాయిన్ అయ్యారంటే సబ్స్క్రైబ్ అయ్యారంటే ఇంకా చాలా రకాలైన వీడియోల మేము ఇస్తూ ఉంటాము మీరు ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నాను దయచేసి ఎవరు కానీ తప్పు దావలు పట్టకుండా దయచేసి మీరు మీకు మీరుగా చేసుకునేదానికే రెమెడీ చెప్పాను అలా కాని పక్షాన మాకు కాల్ చేయండి నమస్కారం అండి ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి